సార్ నమస్తే సార్ సార్ ఏంది ఇది ఎంత గందరగోళంగా ఉంది పరిస్థితి చూస్తుంటే ఎవరు ఏ నిమిషంలో ఉంటారో తెలుస్తలేదు ఎవరు ఎమ్మెల్యేలు మరి వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు సన్నాహక సమావేశాల్లో ఉన్నారు ఇంక మరి కాసేపట్లో తుక్కుగూడ జాయిన్ అవుతారు ఐపాయ్ గేట్లు తెరిచినాం ఇంకంత వచ్చేస్తారు అంత ఒక గలాబ గలాటగా ఉంది ఆడ చూస్తే రాహుల్ గాంధీ అసలు ఫిరాయింపుల చట్టాన్ని ప్రోత్సహించొద్దు ఇమ్మీడియట్లీ ఎవరైనా ఒక ఒక గుర్తు మీద కలిసి ఇంకో గుర్తు మీద పోతే తర్వాత వేటు వేయాల్సిందే దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించమనేసి వాళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టారు ఏం చెప్తారు మరి ఇప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో ఎవరైనా వేరే పార్టీలకు పోతే వెంటనే రాజీనామా చేయాలని చెప్పి నైతిక సూత్రాలు వాళ్ళు ఇస్తారు రాజీనామా అంతే రాజ్యాంగం ప్రకారం వెయిట్ వేయాలి నిర్ణయాలు తీసుకోవాలని చెప్తాం ఇంకొక వైపు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఎవరైనా పార్టీ మారితే వెంటనే రాజీనామా చేసి ఆ పార్టీకి రాజీనామా చేయాలి దా ద్వారా వచ్చిన పదవులకు కూడా రాజీనామా చేయాలి అట్లా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే రాళ్లతో కొట్టండి అని ఉపయోగని చెప్పి ఉపదేశాలు ఇచ్చి ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రెండిచ్చిన ఉపదేశాలు తెలంగాణలో ఎట్లా మొదలవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం మరి నాగేందరికి ఒక రాయిదలగలేదు కనీసం ఇసుక కూడా పడలేదు అట్లాగే కడియం శ్రీహర్ గారు నిర్లిజ్జగా కండవ కొనిపోయిండు ఈ ఇద్దరి పట్ల కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో ఇవాళ వాళ్ళు సమాధానం కాబట్టి ఇంకా చాలా మంది ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికి కూడా మళ్ళీ వాళ్ళని రాలతో కూడతారా లేకుంటే వేటు వేస్తారా భర్తరఫ్ చేస్తారా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ ఇంకొకటి సరే ఒక వాళ్ళు తీసుకోవడము వాళ్ళు చెప్పాలి సమాధానం తర్వాత పోయే వాళ్ళని మాత్రం ఎట్లా ఆపుకుంటారు పోవాలన్న మనసు ఉన్న వాళ్ళని నిజంగా అంటే స్క్రాఫ్ పోయిందనుకోని పార్టీని కొత్త సంస్థాగతంగా నిర్మాణం చేసుకొని ముందు కూడా ముఖ్యమా ఇక పోతారు సరే ఆ ఫైట్ ఆ ఫైట్ చేయాలి కానీ పోతున్న వాళ్ళు మాత్రం ఆపుతారా అంటే పోవడానికి కదా ఒక ప్రజాస్వామిక సూత్రాల ప్రకారం రాజ్యాంగ విలువల ప్రకారం మీరు ఎన్నికైనటువంటి ప్రజల్ని మోసం చేసి పోతున్నారు కదా ఇప్పుడు మొన్న ఓట్లు వేసారు మూడు నెలలు కూడా కాలేదు కనీసం ఒక మూడు రెండేళ్ళు అయ్యింది మూడేళ్ళు అయింది ఈ ప్రభుత్వ విధానాలు ఏవో మేనే మా పార్టీ విధానాలు బాగాలేవని పోవచ్చు మూడు నెలలు ఏదో కాలపారాణి ఆరకముంది ఉంది అన్నట్టు ఇవాళ వీళ్ళు రెండు నెలలు మూడు నెలలు కాకముందే పార్టీలోకి వలసలు పోతా ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళ పట్ల మేము చాలా స్పష్టంగా మేము ఏం డిమాండ్ చేస్తా ఉంటే మీరు మీరు రాజీనామా చేయండి సంక్రమించిన పదవులకు రాజీనామా చేయండి రాజీనామా చేసి మీరు బొండి మేము ఇక్కడ ఉండాలని ఏం లేదు ఇట్లా చాలామంది వచ్చారు చాలామంది పోతురు బీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్త కాదు టీఆర్ఎస్ పార్టీగా మేము ఉద్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు ఒకసారి చూస్తే కానీ ఇంత ఉద్యమ పార్టీ అయినప్పటికీ కూడా ఇక పార్టీ పని అయిపోయిందని మాట్లాడుతున్న విధానం చూస్తుంటే ఇక బీఆర్ఎస్ పని క్లోజ్ అసలు కార్ అనేది మొత్తమే డిస్మెట్ అయిపోయింది ఈ రేంజ్లో జరుగుతున్న విధానం చూస్తుంటే అంటే ఒక్కటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ఒక్కటి ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి వంద రోజులు డెడ్ లైన్ పెట్టుకొని అనేక హామీలు ఇచ్చారు హామీలు అమలు చేయనటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఈ హామీలకు సంబంధించినటువంటి విషయాలు ప్రజల్లో ఫేస్ చేయాలనేటువంటి దాని మీద మొత్తంగా సీన్ను డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తావు అందులో భాగంగానే ఇరవై ఎనిమిది మంది చేరుతామన్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఏ తుక్కుగూళ్ళే ఎంతమంది చేరినరు చెప్పమనండి ఇలా పత్రికలలో కొంతమంది యూట్యూబ్లలో వాళ్ళకు నచ్చిన పత్రికల్లో పేర్లు ఆపించుకుంటే పన్నెండు మంది పేర్లను ప్రకటించారు కదా ఒక్క పేరైనా మళ్ళీ ఆ యూట్యూబ్ అయినను ఆ పేపర్ అయిన ఏం చేయాలి పన్నెండు మంది మా ఎమ్మెల్యేల మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేసిన ఆ యూట్యూబ్ల మీద ప్రజలు తిరగబడారు ఇప్పుడు ఒక్కరైనా పోయిన పన్నెండు మంది నిజంగానే ఎవరైనా పోతే ప్రకటిస్తారు పోతారు దానికి అందరి మీద బురద చల్లి పోయేటోడు ఉంటే పోతాడు ఎవడన్నా పన్నెండు మీద మంది బురద చల్లి ఆ బురదను మీరే కడుక్కోండి మేము అడగం అనేటువంటి పద్ధతిలో ఇలా వివరించడం అనేటువంటిది ఇది పూర్తిగా ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కడానికి చేస్తున్నటువంటి కాన్సిపెట్ ఇంకొక ప్రశ్న నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ ఆయన ఇద్దరి పేర్ల ఎవరి పేరు ఎత్తకుండా మిడ్ మానర్ విషయంలో మిడ్ మానర్ కట్టిన దానివల్ల కోమటిరెడ్డి తల్లి పేరు మీదున్న కంపెనీ కట్టింది అన్నాడు ఎందుకు అంతగా కోమటిరెడ్డి ఉలిక్కి పడ్డాడు వాళ్ళ ఇంట్లో నుంచి అంటే సుషల్ మీడియా అయితే ఉంది పేరు మీద అసలు వాస్తవాలు ఏంటో తెలియదు కానీ ఎందుకు అంతగా ఉలిక్కిపడి రెండు లక్షల కోట్ల అవినీతి ఆయన దగ్గర చేసిన ఎక్కడ నేను ఏ దాంట్లో పేరు కదా ఎందుకు ఇంత ఉలికపడ్డాడు ఓహిప్పుడు కోమటి రెడ్డి ఉలికిపడడం అనేటువంటిది ఏంటంటే అందులో వాస్తవం ఉంది కాబట్టి ఉలికిపడ్డాడు పేరు ఎత్తలేదు పేరు ఎత్తకున్నా ఉలికిపట్టే ఉలికి కదా ఇప్పుడు ఆరు వేల కోట్ల రూపాయలు మేము రైతు బంధు కోసం జమ చేసి ఉంచినట్లు రాఘవ కన్స్ట్రక్షన్ కు ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పి బహాటంగా మా నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు దానికి ఇప్పటి జవాబు లేదు మేము బరాబర్ తీసుకున్నామనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నిర్లిజగా ఇలా ఏకంగా అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి పద్ధతిని విడిచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకటో తారీఖు నాడు జీతాలు ఇచ్చేటువంటి బ్యాంకుగా తయారైంది రెండవది ఎంక్వైరీల కమిటీగా తయారైంది అసలు ప్రజల్ని పరిపాలించడానికి వచ్చిన ప్రభుత్వంగా వాళ్ళు భావిస్తలేరు కేవలం లేదు ఎంక్వైరీ కమిషన్ లాగా ఈడీ లాగా ఐటీ లాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు కాళేశ్వరం మీద ఒక ఎంక్వైరీ విద్యుత్ మీద ఒక ఎంక్వైరీ గొర్రెల మీద ఒక ఎంక్వైరీ బర్రెల మీద ఎంక్వైరీ ఈ ఎంక్వైరీలు చేయడానికి ప్రభుత్వం రాలేదు ప్రభుత్వం సరైనటువంటి పాలన ఇవ్వాలని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు అందులో కేసీఆర్ కంటే మెరుగైనటువంటి పాలన కావాలని కోరుకున్నారు కానీ ఇవాళ జరుగుతున్నది ఏంది ఎన్కౌంటర్ లేని తెలంగాణ కావాలన్నారు ఇవాళ ఏం జరుగుతూ ఉన్నాయి రోజు ఎన్కౌంటర్లు మళ్ళీ కనబడుతున్నాయి కదా అంటే చెప్పుతున్నటువంటి జనరంజక పాలనన్న అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాటికి సమాధానం బీఆర్ఎస్ ఎన్ని బీఆర్ఎస్ ను తుడిచేటువంటి శక్తి ఏ పార్టీకి లేదు ఏ శక్తికి లేదు బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి పేగుబంధంతో నిర్మించినటువంటి పార్టీ అశేష త్యాగాలతో పునాదుల మీద నిర్మించిన పార్టీ వందలాది అమరుల ఆశయాలతో ఉద్భవించినటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీని ఏదో చాలా ఇదివరకు కూడా అన్నారు ఉద్యమ కాలంలో కూడా మా అందరిని మొగ్గులో తుంచేస్తే పోయే పార్టీ టీఆర్ఎస్ అన్న పోయిందా రెండు ఆనాడు ఉన్నటువంటి ఇద్దరు పార్లమెంట్ సభ్యుల నుండి మేము అప్రతీతంగా ఇలా రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ తాత్కాలికంగా మేము కొన్ని విషయాలు చెప్పుకోలేకపోవడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరగడం వల్ల కొంతమంది క్యాడర్తో మా కింది స్థాయి నాయకుల కనెక్టివిటీ దగ్గిపోవడం వల్ల కొన్ని సమస్యల వల్ల మేము పార్టీలో కొంత వెనకబడిపోయినాం అట్లాగే కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి దుష్ప్రచారం వీళ్ళు ఏదైతే ఉందో ఒక రాజ్యాంగంలో ఒక ఒక క్లాస్ తీసుకొని ఆనాడు ఎట్లయితే సిఎల్పి విలీనమైందో ఈరోజు బీఆర్ఎస్పి విలీనం చేసుకుంటే అంటే టిట్ అటాక్ అది చేసినట్టుగా అవుతుంది రెండోది ఏంటంటే టోటల్గా దీన్ని వాష్ అవుట్ చేయొచ్చు ఇప్పుడు ఈట్క జవాబు ఈడ్సే లాటికా జవాబు లాటిసే అనే రాజ్యాంగంలో రాజ్యాంగం నమ్ముతున్నారా లేదా అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి ఆ రోజు మేము పన్నెండు మందిని విలీనం చేసుకుంటే ప్రజాస్వామికబద్ధంగా రాజ్యాంగబద్ధంగా టూ థర్డ్ మా మా దాంట్లోకి వస్తే మేము విలీనం ఎల్పీని విలీనం చేసేరు వాళ్ళు ఇవాళ టూ థర్డ్ వస్తే విలీనం చేయి ఎవడొద్దన్నాడు నీ ఇరవై నీకు టూ థర్డ్ వస్తుందా నీ జన్మనెత్తినా టూ థర్డ్ రాదు చాలా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఇవాళ ఇరవై ఎనిమిది మంది పోతుర్రు 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 అని ఒక దుష్ప్రచారం చేసి ప్రజలలో కన్ఫ్యూజన్

ఇరవై ఎనిమిది మంది పోయేటువంటి సమస్య లేదు అంటే ఉన్న నలుగురు తప్ప ఇంకెవరు మిగలరని కూడా మళ్ళీ ఒక ఈ అరవై లక్షల మంది సైన్యం మిగులుతుంది నాయకులు పోతే పోతారేమో ఎవడైనా పోతే పోతలేమో మేము అరవై లక్షల మంది సైన్యం ఉన్నాం మేము కాలం నుండి అనేక మంది త్యాగాలు చేసినటువంటి అనేక మంది ఉన్నాం ఇలా నాయకులందరూ పోతే మా వాళ్ళు సంతోషపడుతున్నారు మళ్ళీ మేము నాయకులకు ఎదగొచ్చు మళ్ళీ మేము ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అని అనుకుంటా ఉన్నాయి ఇంతవరకు ఏమైపోయిందంటే ఒక పొలిటికల్ స్పేస్ లేక మా కేడర్లో కూడా కొంత నిరుత్సాహం పెరిగింది ఒకే ఎమ్మెల్యే మూడు సార్లు నాలుగు సార్లు ఆయనకే సీట్ ఇవ్వడం వల్ల కూడా కేడర్ బాగా ఇబ్బంది పడ్డది ఇప్పుడు పోతే పోనీ అంటున్నారు కేడర్ కూడా అంతే కదా ఇవాళ ఏం పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైనటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ అంత తుడిచేస్తే పొయ్యేది కాదు ఇవాళ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మా అనేక మంది నాయకులు ఉన్నారు డెఫినెట్ గా ఈ పార్టీని మళ్ళీ విజయ తీరాన తీసుకొచ్చా విసురుతున్నాడు కావచ్చు లేకపోతే ఇంకొక ఒక్క రెడ్డి గారు అందుకే మా కేటీఆర్ గారు సవాల్ చేశారు మల్కాజిగిరికి రావయ్య రేవంత్ రెడ్డి ఇది నీ కానిస్టెన్సీ ఇది నువ్వు నీ నువ్వు ఎన్నికైన నియోజకవర్గం నేను సిరిసిల్లాకు రాజీనామా చేస్తా నువ్వు నీ కొడంగల్ కు రాజీనామా చేసి ఇద్దరం కలిసి పోటీ చేస్తాం అన్నాడు మళ్ళీ ఒక్కటి కూడా రానటువంటి అంత కాన్ఫిడెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు వారిపోయింది కనీసం ఇన్ఛార్జ్గా పెట్టుకున్న నియోజకవర్గాలు కూడా ఇవాళ నమ్మకం లేక తీసి పారేసుకున్నారు ఒకవేళ మేము ఇన్ఛార్జ్ కుంటే అది ఎక్కడ ఓడిపోతుందని భయాతో కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పైన డాంబికం తప్ప లోన చాలా భయాలు కాంగ్రెస్ పార్టీ మాకు పన్నెండు నుంచి పద్నాలుగు వస్తాయి అంటున్నారు మూడవ స్థానం మేము ఎన్నిసి ఎన్ని అని మేము జ్యోతిష్ అని కానీ రేపు రాష్ట్రంలో మూడవ స్థానంలోకి దిగజారిపోవడం ఖాయం ఒకటవ స్థానానికి కోసం మేము బీజేపీ పోటీ పడతా ఉన్నాం రావచ్చు అంటే మేము డబుల్ డిజిట్ సాధిస్తాం అందులో సమస్య లేదు ఎట్లా పాసిబుల్ అవుతుంది ఎట్లా మీరు చూడండి ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే రెండు సీట్లు ఉన్న బీఆర్ఎస్ అరవై నాలుగు ఎట్లయింది అరవై నాలుగు నుంచి ఎనభై ఎనిమిది ఎట్లయింది బీజేపీ రెండు నుంచి నాలుగు వందల ఎట్లయింది రాజకీయాల్లో ఎనీథింగ్ పాసిబుల్ ప్రజల ఆగ్రహానికి ఇది తెలంగాణ సమస్యలు వచ్చినప్పుడల్లా ఇది స్పందిస్తుంది సమస్యలు వచ్చినప్పుడల్లా ఒక ఒక లాగా తిరగబడుతుంది సాయుధ రహితాంగ పోరాటం నుంచి నక్సల్ బరీ ఉద్యమం నుంచి తెలంగాణ ప్రజా ఉద్యమం వరకు మీరు ఎప్పుడైనా చూడండి తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద నీళ్లు చల్లేటువంటి వాళ్ళ పట్ల క్రోధం ప్రకటిస్తుంది ఆ క్రోధం ఇలా కాంగ్రెస్ పార్టీ మీద చాలా స్పష్టంగా కనబడుతుంది నీళ్లు లేవు విద్యుత్ లేదు రుణమాఫీ లేదు రైతు బీమా లేదు ఇవాళ ఏమీ లేదు కేవలం ఒకటో తారీఖు నాడు జీతాలు ఇచ్చేటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయింది సంక్షేమ పథకాలు లేవు అభివృద్ధి పథకాలు లేవు ఏమీ లేవు పైగా ఏమైనా మాట్లాడితే ఎదురుదాడి చేస్తూ ఉంది ఎదురుదాడి చేయడానికి ఒక కొంతమందిని పెట్టుకొని రోజు ఎదురుదాడి తప్ప మీకు చేతులైతే ఐదేళ్లు పరిపాలన చేయండి మాకంటే మెరుగైన పరిపాలన చేసి పదేళ్ళు అధికారంలో ఉండండి మేము ప్రతిపక్షంగా ఇంకా చిక్కిపోయినా మాకు పర్వాలేదు కానీ మీరు మా మీద కోపం మీద ఇలా ప్రజల మీద చూపిస్తూ నీళ్ళు ఇవ్వకపోవడం కరెంట్ ఇవ్వకపోవడం సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడం చెప్పిన వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం ఈ పద్ధతులు కాంగ్రెస్ పార్టీ మానుకోకుంటే గా ప్రజలు గురించి ఇక్కడ ఇక్కడ జహీరాబాద్ గురించి మాట్లాడితే ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీ బీజేపీలోకి పోయినాడు సో ఇక్కడ నుంచి ఇప్పుడు గాలి అనిల్ కుమార్ అభ్యర్థిగా ఉన్నారు ఏంటి ఎలా ఉంది ఇక్కడ ట్రయాంగిల్ ఫైటా ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ జహీరాబాద్లో మేము ముందంజలో ఉన్నాం మా ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్ని కేసీఆర్ గారు ప్రకటించిన తర్వాత రెండు పార్టీలలో కూడా ప్రకంపనలు మొదలైనవి బీబీ పాటిల్ గారిని రెండుసార్లు ఈ ప్రజలు గెలిపించినా ఈ ప్రాంతానికి ఏం చేయలేదనేటువంటి భావన ఇలా సర్వత్రా నెలకొని ఉన్నది ఏ గ్రామంలో కూడా ఆయనకు సరైనటువంటి ఆదరణ లేదు మోదీ గాలి వీస్తుంది వీస్తుందని చెప్పుకుంటున్నటువంటి బీబీ పాటిల్ గారే ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మాట వాస్తవం సురేష్ శేఖర్ గారు కానీ బీబీ పాటిల్ కానీ ఇద్దరు తెలంగాణ ఉద్యమంలో లేనోళ్ళు అనిల్ కుమార్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రారంభమయ్యే కంటే ముందు నుంచి కూడా వారు ఉద్యమాలలో ఉన్నారు ఇంకొకటి కూడా ఏముందంటే జైరాబాద్కి వచ్చినటువంటి అన్ని పథకాలను ఇలా కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తూ ఉన్నది సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ని ఇవాళ మూడంపల్లి వరకు నీళ్లు తెచ్చేటువంటి కేసీఆర్ త తలపెట్టినటువంటి ప్రాజెక్టును ఇవాళ మూత మూసేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే ఈ ప్రాంత రైతాంగం లక్షలాది రైతాంగం అంతా కూడా చాలా కోపంతో ఆగ్రహంతో ఉన్నారు మంచినీళ్ళు కనీసం మిషన్ భగీరథ కనీసం మెయింటెనెన్స్ చేయలేనటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ పడిపోయింది ఇలా బీజేపీ పార్టీ ఏమి ఇచ్చిందని బీజేపీ పార్టీ ఓటేయాలి రైతులను చంపినందుక గిట్టుబాటు ధర ఇవ్వనందుక మా జాతీయ ప్రాజెక్టు ప్రకటించనందుక ఫెడరల్ స్ఫూర్తి లేనందుక ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టినందుక రిజర్వేషన్లు ఎత్తివేసినందుక ఎందుకు ఓటేయాలి తిరగబడ్డోళ్ళందరూ ప్రశ్నించోళ్ళ మీద ఈడీ కేసులు పెట్టినందుక ఎందుకు ఓటేయాలి అని అడుగుతూ ఉన్నారు రెండు జాతీయ పార్టీలు కూడా ఇవాళకు తప్పకుండా ఈ ఎన్నికల్లో మట్టి కరవడం ఖాయం తెలంగాణ థ్యాంక్ యూ సో మచ్